అదేవిధంగా ఇప్పుడు కృష్ణా నదీ జలాలపై గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు హరీష్ రావు గారు, గతంలో ఇరిగేషన్ మినిస్టరు, వారు కొన్ని విషయాలు చెప్పారు. నేను ఈరోజు శాసన సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా, తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు, అప్పచెప్పే ప్రసక్తే లేదు. మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేది చేసినామంటే దానికి మేమెందుకు జవాబు చెప్తాము? ఇంకోటి స్పీకర్ సార్, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం, ఏమైనా తెలంగాణలో కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగిందంటే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల. ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, సాంప్రదాయంగా వాటర్ షేర్ అలాట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాచ్మెంట్ ఏరియా, ఈజ్ బేస్డ్ ఆన్ డ్రౌట్ ప్రోన్ ఏరియా, ఈజ్ బేస్డ్ ఆన్ పాపులేషన్. ఈ అన్ని పారామీటర్స్లో కృష్ణా నదీ జలాలపై తెలంగాణకి రావాల్సిన 68-70% వాటా వాళ్ళు వదులుకొని 2014-15 నుంచి పోయిన సంవత్సరం వరకు తెలంగాణకి 299 టీఎంసీలు, 512 టీఎంసీలు ఆంధ్రాకు ఒప్పుకుంది గత టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ వాటా ఒప్పుకొని శాశ్వతంగా తెలంగాణకి అన్యాయం జరిగింది మీ ప్రభుత్వంలోనే. ఇప్పుడు ఇది నేను చెప్తున్న విషయం కూడా కాదు, నామా నాగేశ్వరరావు గారు నిన్న పార్లమెంట్ను అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు, ఆనాటి రెండు ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డ్యామేజ్, సీరియస్ డ్యామేజ్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్. అదేవిధంగా మీరు హరీష్ రావు గారు, మీకు తెలుసు ఎన్ని విధాలుగా కృష్ణా నదీ జలాలపై తెలంగాణకు అన్యాయం మీ 10 ఏళ్ళలో జరిగింది. డెఫినెట్లీ స్పీకర్ సార్, వీ షుడ్ హ్యావ్ ఎ సపరేట్ డిస్కషన్ ఆన్ కృష్ణా వాటర్స్ ఇన్ దిస్ హౌస్. నో, లెట్ మీ సమరైజ్. వీరి హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 8 టీఎంసీ పర్ డే తీసుకుపోవడానికి వీళ్ళు అనుమతిచ్చిండ్రు. దాని ముందు దాని తర్వాత కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏకాంత చర్చలు జరిపినరా లేదా? అక్కడనే ఈ కుట్ర జరిగిందా లేదా? యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఈ విషయం తెలియాలని చెప్పి మనవి చేస్తూ, స్పీకర్ సార్, నేను ఆన్ రికార్డ్ ఇరిగేషన్ మినిస్టర్గా ఈ హౌజ్కి, తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి మేము ఒప్పుకోలేదు, ఒప్పుకోబోము అని చెప్పి కూడా మనవి చేస్తున్నాం.